హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా ఉప్మా రవ్వతో ఇడ్లీ, అలానే హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఇంట్లో ఏ పిండి లేనప్పుడు ఈ విధంగా ఉప్మా రవ్వతో, ఉప్మా అంటే ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా ఉప్మా రవ్వతో ఇడ్లీ చేసుకుంటే చాలా త్వరగా అవుతుంది, అలానే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో మనం ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు ఉప్మా రవ్వని యాడ్ చేసుకుంటున్నాను, అలానే 1/2 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ 1 టీ స్పూన్ షుగర్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలానే 1 3 టేబుల్ స్పూన్ అటుకుల్ని యాడ్ చేస్తున్నాను. వీటన్నిటినీ మిక్సీ పట్టుకోవాలి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత 1-2 మినిట్స్ బాగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని 1-10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల చట్నీ ప్రిపేర్ చేసుకుందాం, కొబ్బరి చట్నీ. ఈ కొబ్బరి చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/2 కప్పు కొబ్బరి తురుము, అలానే పచ్చిమిర్చి, అలానే 3 టేబుల్ స్పూన్ పల్లీలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మన చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి పోపుని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో పోపు వేసి విధంగా పోపుని చట్నీలోకి యాడ్ చేసుకోవాలి. అంతే మన హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ రెడీ. ఈ చట్నీ ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. ఆ తర్వాత 10 మినిట్స్ తర్వాత మనం నానపెట్టుకున్న పిండిని ఒకసారి కలుపుకొని అందులోకి 1 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటున్నాను. బేకింగ్ సోడా లేకపోతే ఈ నూనెనైనా యాడ్ చేయొచ్చు. ఈ విధంగా యాడ్ చేసి మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఇడ్లీలు పొంగడం కోసం నేను బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసి 3 మినిట్స్ ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తాయి. మన నార్మల్ ఇడ్లీకి అయితే ఆయిల్ అప్లై చేయకపోయినా వస్తాయి, కానీ ఇవి రవ్వ ఇడ్లీ కాబట్టి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఫుల్గా వేయకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను అంతగా వేయండి, ఎందుకంటే ఇడ్లీలు లైట్గా పొంగుతాయి కాబట్టి. ఇలా రిమైనింగ్ ప్లేట్స్ కూడా మన బ్యాటర్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత 1 ఇడ్లీ పాత్రలోకి వాటర్ వేసుకొని అందులోకి మన ఇడ్లీ స్టాండ్ని పెట్టుకొని మూత పెట్టుకొని కరెక్ట్గా 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ అయితే సరిపోతుంది. 20 మినిట్స్ తర్వాత మన ఇడ్లీలు రెడీ అయిపోయాయి. మనం రవ్వతో చేసాం కాబట్టి ఇడ్లీలు వైట్కి లేకుండా ఈ కలర్లో ఉన్నాయి, కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మన నార్మల్ ఇడ్లీ కంటే కూడా ఈ ఇడ్లీ టేస్ట్ చాలా బాగుంది. వీటిని నైఫ్తో తీసుకోవాలి. నైఫ్తో మన స్పూన్తో కంటే కూడా నైఫ్తో తీసుకుంటేనే ఇడ్లీలు ఈజీగా వచ్చేస్తాయి. చల్లారిన తర్వాత తీసుకోవాలి ఇడ్లీ. చూసారు కదా ఇడ్లీలు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఇన్స్టెంట్ రవ్వ ఇడ్లీ రెడీ. దీన్ని కొబ్బరి చట్నీతోనైనా సరే, రెడ్ చట్నీతోనైనా తినేయచ్చు, కానీ ఇవి అప్పుడప్పుడు తింటే సరిపోతుంది, రెగ్యులర్గా తినకూడదు. ఎందుకంటే బేకింగ్ సోడా వేస్తున్నాం కాబట్టి అప్పుడప్పుడు అయితే ఓకే.
మన ఇడ్లీలు చూసారు కదా ఎంత స్పాంజీగా ఉన్నాయో. రిమైనింగ్ కూడా ఈ విధంగా తీసుకోవాలి. ఒకసారి చూద్దాం, చూసారు కదా ఎంత స్పాంజీగా ఉన్నాయో మన ఇడ్లీ. మన ఇన్స్టెంట్ రవ్వ ఇడ్లీ రెడీ. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.